ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు కేవలం ఒకే ఒక మూవీ, సల్లార్ మూవీ. మీరు చిన్న పిల్లాడినాడినా సరే చెప్తారు మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే మేము సల్లార్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. డిసెంబర్లో అతిపెద్ద మూవీ ఏదైనా ఉందంటే అది సల్లార్ మూవీ. మొన్ననే మన ప్రభాస్ అన్న పుట్టినరోజు సందర్భంగా మనం భారీ భారీ కటౌట్లు పెట్టుకున్నాం, భారీ భారీ సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాం. కానీ ప్రభాస్ అన్న తరపు నుంచి సలార్ మూవీ నుంచి కానీ, డిలక్స్ రాజా మూవీ నుంచి కానీ, ప్రాజెక్ట్ కే మూవీ నుంచి కానీ ఎటువంటి చిన్న గ్లిమ్స్ కానీ, పాట కానీ, సాంగ్ కానీ, ఓ చిన్న పోస్టర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఏమనేది రిలీజ్ చేయలేదు. ఒక పుట్టినరోజు సందర్భంగా ఇటువంటిది రిలీజ్ చేయడం అనేది ఫ్యాన్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాధపడ్డారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ అన్న పుట్టినరోజు సందర్భంగా పృథ్వీరాజ్ గారు అయితే ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, అది మనం అందరం కూడా విన్నాం. లయన్, చిరుత, ఎలిఫెంట్, యానిమల్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్ బట్ ఇన్ నాట్ ఇన్ జురాసిక్ పార్క్. ఇవన్నీ కూడా చాలా క్రూరమైన జంతువులు, కానీ ఇవన్నీ జురాసిక్ పార్క్లో వీటి ఆటలు అనేవి చెల్లవు, బికాజ్ ఇన్ అక్కడ ఉన్నదైతే సలార్ అని చెప్పడం జరిగింది. ప్రభాస్ అని ఇలా చేయి చూపించడం అయినా, బ్యాక్గ్రౌండ్లో వచ్చే డైనోసార్ సౌండ్ అయినా సరే మనకైతే పిచ్చెక్కిచ్చిందని చెప్పొచ్చు. ఎంటుకలు నిక్కబడుచుకుంటాయి ఆ సీన్ చూసినప్పుడైతే. అయితే సలార్ మూవీ నుంచి అయితే రీసెంట్గా ఒక డైలాగ్ అయితే లీక్ అయింది. ఈ డైలాగ్ కనుక మీరు విన్నట్లయితే మీ ఫ్యూజులు అయితే ఖచ్చితంగా ఎగిరిపోతాయి. ఎందువలన అంటే డైలాగ్ ఆ రేంజ్లో ఉంటుంది. అదేంటంటే మీరు యుద్ధం కోసం సైన్యాన్ని తీసుకొస్తున్నారు కానీ నేను యుద్ధాన్ని తీసుకొస్తున్నాను అని అంటారు. అంటే మీరు యుద్ధం చేయాలంటే సైన్యాన్ని రెడీ చేసుకొని రావాలి, కానీ నేను యుద్ధాన్ని మీ పైన తీసుకొస్తున్నాను, తట్టుకోగలుగుతారా అని. ఆ వచ్చేది ఎవరంటే సలార్ వస్తున్నాడు, సలార్ వస్తున్నాడు, మీరు తట్టుకోగలరా, సైన్యం యుద్ధం చేయగలుగుతుందా మీది సైన్యం అని చెప్తున్నారు. బాబా ఈ డైలాగ్ వింటేనే ఇలా ఉంది, ఈ డైలాగ్ చెబుతుంటేనే మనం వింటేనే ఈ విధంగా ఉంది. మనం ఇదే డైలాగ్ని సినిమాలో చూసినప్పుడు మన ఫీల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సలార్ మూవీ టీం అయితే డిసెంబర్ 22న సినిమా వస్తుందని చెబుతున్నారు, కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు డైలాగ్ అయితే లీక్ అయింది. సలార్ మూవీ టీం అయితే డిసెంబర్ 22న సినిమా అయితే రాబోతుందని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కానీ చిన్న డైలాగ్ అయితే లీక్ అయింది, డిసెంబర్ 22 రావచ్చు రాకపోవచ్చు, ఎందువల్లంటే చెప్పలేము. కానీ సంక్రాంతికి వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే సినిమా అయితే ఫస్ట్ డే 1 కలెక్షన్స్ అయితే రికార్డ్స్ని బద్దలు చేస్తుందని మనమైతే ఊహించవచ్చు. ఇక డిసెంబర్ 22 వరకు అయితే మనం మూవీ కోసం ఎదురు చూద్దాం. ఆ రోజు వచ్చే సునామీని తట్టుకోవడం ఎవరి తరం అయితే కాదు, ఆ రోజు వచ్చే సునామీని ఆపడం ఎవరి తరం కూడా కాదు. సలార్ మూవీ నుంచి అయితే అప్డేట్లు ఏం లేవని మీరు బాధపడకండి. తుఫాను వచ్చే ముందు కూడా సైలెంటే ఉంటుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉన్నా సరే డిసెంబర్ 22 వచ్చే సునామీని ఎవడు కూడా తట్టుకోలేడు, ఇదైతే ఖచ్చితం.